హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ స్టీషస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నా వీడియోలో మరొకత అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే ఏపీ రేషన్ డిస్ట్రిబ్యూషన్. ఇక రేషన్ షాప్లోనే పంపిణీనా లేక మనకి ఇంటి దగ్గరికి వచ్చి ఎప్పటిలాగా ఇస్తారా అనేది అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు ఈ వీడియోలో. సో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచకా చేస్తున్నారు. ఇకపై దుకాణాల్లోనే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సో అంతకుముందులాగా మనకి ఇళ్లకు వచ్చి ఇవ్వటం అయితే జరగదు, దుకాణాల్లోనే ఇవ్వాలి అనే అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఇక రేషన్ పంపిణీ రేషన్ షాప్లోనే మొబైల్ డెలివరీ లేదు. ఏపీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచకా వస్తున్నాయి. ఇక నుంచి రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ పెంచేందుకు కూడా సమీక్షలు చేస్తున్నారు. దీంతో పాత పద్ధతిని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. దీంతో గతంలోనే టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే రేషన్ షాపుల వద్దనే రేషన్ ఇచ్చే పాత వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇంటింటికి రేషన్ పథకాన్ని రద్దు చేసి పాత రేషన్ షాపుల వ్యవస్థే రానుంది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ కూడా పెంచేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుంది. రేషన్ దుకాణాలు మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం నెలలో కేవలం ఒకరోజు మాత్రమే ఆయా ప్రాంతాల్లో బియ్యం పంపిణీ జరుగుతోంది. వాహనం వచ్చిన సమయంలో కార్డుదారులు లేకపోయినా వరుసగా 3 నెలలు బియ్యం తీసుకోకపోయినా కార్డును రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలో పౌర సరఫరాల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని పోర్టుల నుంచి విదేశాలకు అక్రమంగా జరుగుతున్న బియ్యం రవాణాపై ఇప్పటికే పూర్తి సమాచారాన్ని విజిలెన్స్ నిధులకు నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మనకి రేషన్ని ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటుంది, ఎలా ఇవ్వాలనుకుంటుంది, అలానే దీని యొక్క అప్డేట్ని అయితే చూసారు కదా. మీ అందరికీ ఈ అప్డేట్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ అప్డేట్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మీకు మరొకొత్త వీడియో మరొకొత్త అప్డేట్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.